వడ్డాది పాపయ్య గొప్ప చిత్రకారుడు. ఆయన చిత్రాలన్నీ సౌందర్యవంతం. స్త్రీ చిత్రం గీస్తే అంత అందమైన వాళ్ళు కనిపిస్తారా అని అందరికీ ఆశ్చర్యమే. యువ చందమామ పత్రికల్లోని ఆయన బొమ్మలు అసామాన్యం. ఆయన సృష్టి చూసి ఒక నిర్మాత సినిమాలకి ఆహ్వానమిచ్చాడు. పురాణ చిత్రం, సెట్టుకి స్కెచ్లు గీయాలి, పాత్రలకి వెయ్యాలి, సినిమా టేకింగ్కి అనుకూలంగా పాపయ్య గారిని స్కెచ్లు వేయమన్నారు. మీకు కావలసినట్లు, మీరు చెప్పినట్లు స్కెచ్లు నేను గీయలేను, నేను ఊహించుకుని అటువంటి భవనాలు మందిరాలు బొమ్మలు వేసి ఇస్తాను, అవి మీరు సెట్లుగా వేసుకోండి అని చెప్పారు పాపయ్య. దర్శక నిర్మాతలు ఆయనకి వివరించారు, లైట్లు కెమెరా పొజిషన్లు ఇవన్నీ చూసుకోవాలి, ఆ ప్రకారం స్కెచ్లు వేస్తేనే టేకింగ్ చేయగలం. అది విన్న పాపయ్య గారు అలా అయితే నాకు కుదరదు అని మొహంపైనే చెప్పేసి శ్రీకాకుళానికి తిరుగు ప్రయాణమయ్యారు.